Namaste, welcome to Special Drive. Varlo notification Danuna Nagarjuna Sagar upayennikallo inno twistlaku karanamavutundi. Talapandina Rajakeeya Partila Adhinethalu Saitham Mottham Vyavaharampai Aachituchi Vyavaharinchalsi Vastundi. Rajakeeyallo Okesari Kindaku Padite Paiki Levadam Enta Kashtamo Mana Naya Gadankaniki Baga Telusu. Anduke Rajakeeyallo Eppudu Kuda Venakki Taggadaniki Evvaru Kuda Siddhanga Undaru. Anduku Karanam Okasari Otam Edaraithe Andulonchi Bayataku Ravadam Kashtam. ఇప్పుడు టిఆర్ఎస్ అధినాయకత్వం ఆలోచనలు కూడా దాని చుట్టూనే ఉన్నాయి. అందుకే దుబ్బాక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయంలో అస్సలు వెనక్కి తగ్గడానికి లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇక ఎలాంటి పరిస్థితుల్లోనూ సాగర్లో జెండా ఎగరేయాల్సిందని ఆయన డిసైడ్ అయ్యారు. అందుకే నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి ప్రజలకు అభయం ఇస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో నియోజకవర్గం నుంచి ఎవరిని బరిలోకి దింపాలి అన్న దానిపై మాత్రం పార్టీ తర్జన భర్జనలు పడుతోంది. ఓవైపు కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి రంగంలోకి దిగుతూ ఉండడంతో టీఆర్ఎస్ బలమైన అభ్యర్థి కోసం ఎదురుచూస్తోంది. మరోవైపు బీజేపీ సైతం మొత్తం వ్యవహారంపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమలగిరి సాగర్ మండలం సుంకిశాల సర్పంచ్ కి ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నాగార్జున సాగర్ సమస్యలన్నీ సీఎం దృష్టికి తీసుకొచ్చారని, ఆయన నియోజకవర్గానికి సాయం చేసేందుకు సిద్దంగా ఉన్నారని ఫోన్ కాల్లో చిన్నపరెడ్డి సర్పంచ్ కు వివరించారు. ఇటీవల హాలియ పర్యటన సందర్భంగా సీఎంతో పాటు హెలికాప్టర్లో వచ్చానని, ఆయనకు నియోజకవర్గ సమస్యలన్నింటినీ పూసగుచ్చినట్లుగా చెప్పారన్నారు చిన్నపరెడ్డి. సాగు ప్రాజెక్టులు నియోజకవర్గ సమస్యలను వివరించాలని, అన్ని సమస్యల పరిష్కారానికి కేసీఆర్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. నెల్లికల్ లిఫ్ట్ సామర్థ్యం తక్కువగా ఉందని, తాను హెలికాప్టర్లో సీఎంకు చెప్పానని అన్నారు. ఇదే విషయాన్ని నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని సుంకిశాల సర్పంచ్ రామకృష్ణకు చిన్నపరెడ్డి ఫోన్లో చెప్పారు. సాగర్ అభివృద్ది కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తున్నా అంటూ చిన్నపరెడ్డి వివరించే ప్రయత్నం చేశారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మీద పోటీ చేసి రెండుసార్లు ఓడినా ఇక్కడే పనిచేస్తున్నా, ఇదే గడ్డపై పుట్టినా, తనకు ఇక్కడ ప్రజల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. సొంత నిధులతో వాటర్ ప్లాంట్లతో పాటు ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారన్నారు చిన్నపరెడ్డి. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందే అని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు, అందుకు తనపై నమ్మకం ఉందే అన్న భావనను చిన్నపరెడ్డి సర్పంచ్ టెలిఫోన్ సమయంలో తెలిపారు. ఇక నియోజకవర్గంలో తనను జానారెడ్డి వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులకు గురిచేశాడని, నియోజకవర్గం అభివృద్ది కోసం అన్ని భరించాలని అన్నారు. మరోవైపు జిల్లా రాజకీయాలను ప్రభావితం చేస్తున్న మంత్రి జగదీష్ రెడ్డికి వ్యతిరేకంగా కొందరు నేతలు చిన్నపరెడ్డిని పేరు ప్రతిపాదిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే గుత్తా సుఖేందర్ రెడ్డిని బరిలోకి దించాలని ప్రయత్నించినా ఆయన కేబినెట్లోకి తీసుకుంటేనే రంగంలోకి దిగుతా అంటూ చెప్పడంతో ఆ ప్రతిపాదన వ్యవహారాన్ని పార్టీ పక్కన పడేసింది. ఇప్పటికే తేరా చిన్నపరెడ్డితో బీజేపీ నేతలు టచ్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో బలమైన అభ్యర్థిగా చిన్నపరెడ్డిని రంగంలోకి దించాలి అన్న ఆలోచనకు పార్టీ వచ్చింది. అయితే మంత్రి జగదీష్ రెడ్డి అనుచరుడు కేసిరెడ్డిని ప్రతిపాదించడంతో మొత్తం వ్యవహారంలో పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి జరుగుతున్న రసభత్తర రాజకీయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. అదేవిధంగా రాములు కూడా అందిస్తారు.
Nagarjun Sagar opinion Niku Samaninchi Jargutuna, Rasavatara, Rajaki Empire, Marni Vivralu, Mapratin, Suri Prakash, Ramudu and this term, Mundaga, Hyderabad Nunchi Suri Prakash, Din Samaninch Putivral and this term, Suri Prakash, Idantam and everything of Havinchu. Suri Prakash, Nagarjun Sagar opinion Niku Yavarmlo, party Alochin Liputchina Pred Vipu, Padunai, Ankocha. Right, Nagarjun Sagar opinion Samaninchi Jargutuna, Rasavatara, Rajaki Empire, Marni Vivralu, Mapratinidhulu, Suri Prakash, Alage Ramulu and this term, Mundaga Hyderabad Nunchi, Suri Prakash, Din Samaninchi Purtivral and this term, Suri Prakash, Nagarjun Sagar opinion Vyavaramlo, party Alochin Liput Chinnapuredi Vaipu Padutunnayi and Ankocha Manam. ఎందుకంటే ఒక నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్ అనేవి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఒక ప్రతిష్టాత్మకంగా మారాయని చెప్పొచ్చు ఆ బై ఎలక్షన్స్ భవిష్యత్తులో జరిగేటటువంటి ఎన్నికలకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నాయి భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి అని చెప్పేసి ఇటు బీజేపీ అదే విధంగా కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు భావిస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలో బలమైనటువంటి అభ్యర్థి ఎంపిక కోసం అని చెప్పేసి అన్ని పార్టీలు కూడా తీవ్రంగా కృషి చేస్తా ఉన్నాయి ఇప్పటికి కూడా అంటే గతంలో జరిగినటువంటి ఎక్స్‌పీరియన్స్ ను దృష్టిలో పెట్టుకొని అంటే దుబ్బాక బై ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని టిఆర్ఎస్ పార్టీ ఒకత ఆ ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా చెప్పవచ్చు ఎందుకంటే అక్కడ దుబ్బాకలో ఉన్నటువంటి సోలిపెట్ట రామలింగారెడ్డి వైఫ్ని నిల్చోబెట్టడం వల్ల అక్కడ ఘోరమైనటువంటి పరాజయం పొందిన తర్వాత ఇప్పుడు నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్లో నోముల నరసింహయ్య చనిపోయిన తర్వాత అక్కడ ఆ నోముల భగత్కి అతని కొడుకు ఎవరైతే ఉన్నారో నోముల భగత్కి ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది అయితే మా దుబ్బాకలో జరిగినటువంటి తప్పిదం మరోసారి చేయడానికి వీల్లేదు పార్టీ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఎలక్షన్స్ నిర్వహించబోతుందని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో బలమైనటువంటి అభ్యర్థి ఎంపిక కోసం అని చెప్పేసి ఇప్పటికే తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తున్నట్టుగా చెప్పవచ్చు అయితే తాజాగా వస్తున్నటువంటి సమాచారం చూసినట్టయితే అంటే మొన్న ఫిబ్రవరి 10వ తేదీన నాగార్జున సాగర్ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ హెలికాప్టర్లు వెళ్తూ తేరా చిన్నపరెడ్డిని ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డిని కూడా హెలికాప్టర్లో తీసుకెళ్లినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా తేరా చిన్నపరెడ్డికి టికెట్ ఖరారు అని చెప్పేసి కూడా ప్రచారం జరిగినటువంటి పరిస్థితి ఉంది అయితే తాజాగా ఇప్పుడు తేరా చిన్నపరెడ్డి ఆ నియోజకవర్గంలో సాగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక విలేజ్ సర్పంచ్కి ఫోన్ చేసి దానికి సంబంధించినటువంటి అయితే ఖచ్చితంగా జానారెడ్డి కానీ జానారెడ్డి కుమారుడు కానీ బై ఎలక్షన్స్లో నిలిచినట్టయితే అతను ఓడించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా ఓడించేటటువంటి ప్రయత్నం చేయాలి కార్యకర్తలంతా కూడా కలిసికట్టుగా ఓడించేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి తేరా చిన్నపరెడ్డి అక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్తో మాట్లాడినటువంటి ఆడియో టేప్ ఒకటి మనకి సర్క్యులేట్ కావడం అనేది మనం చూస్తూ ఉన్నాం అయితే తేరా చిన్నపరెడ్డి ఎందుకు అభ్యర్థిగా నిలిచోబెడతారన్నది మనం ఇప్పుడు చర్చనీయాంశంగా మాన్నట్టుగా చెప్పవచ్చు ఎందుకంటే గతంలో కూడా నాగార్జున సాగర్లో 2 సార్లు జానారెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది తేరా చిన్నపరెడ్డి అదేవిధంగా గతంలో కూడా నల్గొండ ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోయినటువంటి చిన్నపరెడ్డికి ఖచ్చితంగా ఆ సానుభూతి అనేది భవిష్యత్తులో రేపు బై ఎలక్షన్స్లో నిలబడినట్టయితే ఆ సానుభూతి తేరా చిన్నపరెడ్డికి కలిసి వస్తుందని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు అయితే అక్కడ ఉన్నటువంటి రాజకీయాలను ఒకసారి అనాలిసిస్ చేసుకున్నట్టయితే గతంలో గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా అక్కడ నుంచి టికెట్ ఇచ్చి బరిలో నిలపాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ భావించింది కానీ గుత్తా సుఖేందర్ రెడ్డి కొన్ని కండిషన్లు పెట్టినటువంటి నేపథ్యంలో అంటే గుత్తా సుఖేందర్ రెడ్డి ఒకవేళ టికెట్ ఇచ్చి అక్కడ గెలిచినట్టయితే ఖచ్చితంగా క్యాబినెట్లో తీసుకోవాలి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్ అధిష్టానానికి ఒక షరతు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఆ షరతు ఇవ్వటం కుదరకనే తేరా చిన్నపరెడ్డి వైపు టీఆర్ఎస్ పార్టీ చూసినట్టుగా తెలుస్తూ ఉంది అయితే తేరా చిన్నపరెడ్డి ఎక్కడైతే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సానుభూతి కావచ్చు అదేవిధంగా గతంలో జన్నారెడ్డి మీద పోటీ చేసి 2 సార్లు ఓడిపోయినటువంటి పరిస్థితి కావచ్చు ఇవన్నీ కూడా బలమైనటువంటి ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తి కావడంతోనే ఖచ్చితంగా తేరా చిన్నపరెడ్డి సరైన వ్యక్తి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు ఇక్కడ అధిష్టానం కూడా భావిస్తున్నట్టుగా చెప్పవచ్చు అయితే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయాలను ఒకసారి సమీకరణ చేసుకున్నట్టయితే
అక్కడ జగదీష్ మంత్రి జగదీష్ రెడ్డి ప్రధానంగా అక్కడ కీ రోల్ పోషిస్తున్నట్టుగా చెప్పవచ్చు. అభ్యర్థిగా కోటిరెడ్డికి సపోర్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి మరి అభ్యర్థి విషయంలో అభ్యర్థి ఎంపిక విషయంలో మంత్రి చెప్పినటువంటి అభ్యర్థిని నిల్చోబెడతారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి తేరా చిన్నప్పరెడ్డిని నిల్చోబెడతారా అనేది మనం చూడాల్సింది. అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రం గుత్తా సుఖేందర్ రెడ్డి లేకపోతే అతను కాకపోతే తేరా చిన్నప్పరెడ్డికి సపోర్ట్ చేస్తానని చెప్పేసి గతంలో కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కుటుంబ సభ నోముల నరసింహయ్య కుటుంబ సభ్యులకు కాకుండా ఒక బలమైనటువంటి వ్యక్తిని అక్కడ నిల్చోబెట్టినట్టయితే సిట్టింగ్ స్థానాన్ని తిరిగి పొందడానికి వీలవుతుంది, తిరిగి దక్కించుకోవడానికి వీలవుతుందని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది. ఆ రకంగానే తేరా చిన్నప్పరెడ్డి పేరు బయటకు వచ్చినట్టుగా చెప్పవచ్చు. అయితే గతంలో సూర్యప్రకాష్ మళ్ళీ మాట్లాడుకుందాం లైన్ లో ఉండే నెక్స్ట్ రాము చెప్పండి. చిన్నప్పరెడ్డి నాగార్జున సాగర్ అభ్యర్థి తనే అని ప్రకటించుకున్నట్లుగా భావించాలా దీన్ని బట్టి? అయితే నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతోంది అనుకోవచ్చు. రాము చెప్పండి, దీన్ని బట్టి అభ్యర్థి తనే అని ప్రకటించుకుంటున్నట్లుగా చిన్నప్పరెడ్డి భావించాలా, అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? రామకృష్ణ గారు, సర్పంచ్ గారు నమస్కారం. బాగున్నారా? బాగున్నా, బాగున్నా సార్. సార్ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్. మీ గురించి బాగా విన్నాను. చాలా మంచి కష్టపడి చేస్తున్నారు సుఖశాలను. మీరు మనకు నీళ్లు కూడా వచ్చాయి, నీళ్లు కూడా వచ్చినాయి. మనం చూసి నేను సీఎం గారితో కలిసి వచ్చినప్పుడు సీఎం గారితో దాదాపు 40 నిమిషాలు మన నాగర్ సార్ సమస్య మొత్తం చెప్పిన. హెలికాప్టర్ వస్తుందిగా, నేను చూసాం కదా. అదే చూసాను, చూసినా సార్? చూసిన పొద్దున అన్నావు, సార్ ఇంటికి పిలిచింది. ఇంటికి పిలిచి నాకు ఇద్దరం బయట చేసి ఇద్దరం కలిసి బయలుదేరాం సార్. సార్ సార్ అప్పుడు నాగం సార్ సమస్యలు మొత్తం చెప్పిన. ఏం చెప్పినట్టే సార్, ఇప్పుడు నెల్లికల్లు ప్రాజెక్టు 4175 ఎకరాలు కాదు, మనం 30,000 ఎకరాలు తీసుకెళ్ళిపోవచ్చు నీళ్లు. ఎట్లంటే ఇప్పుడు ఆ నది నుంచి 100 మీటర్ల పైకి నీళ్లు పంపు చేయాలి. ఇప్పుడు ఆ పంపు చేసే కొంచెం ఎక్కువ పెద్ద మోటార్లు పెడితే ఎక్కువ నీళ్ళు వస్తాయి కదా సార్. సార్ ఎక్కువ నీళ్ళు వచ్చి కొంచెం పైప్ సైజ్ పెంచి మనం పంప్ హౌస్ పెద్దది పెట్టి మోటార్లు పెద్ద డిపాస్ అయితే 30,000 ఎకరాలకు పారగంట అవుతుందని చెప్పి బాగా సార్ బాగా అడ్డేసిన, మంచిగా కన్విన్స్ చేసిన. ఎమ్మటే నెల్లికలు రాగానే ఆ ఇంజనీర్ పిలిచి, నరసింహ గారిని పిలిచి, అదేందాను నాకు అర్థం కాదు, 4175 ఎకరాలు ఏంది, 30,000 ఎకరాలు ఛాన్స్ ఉన్నట. 30,000 ఎకరాలకు ఎమ్మటి నువ్వు మొత్తం మార్చేసావు అని చెప్పి డ్రాయింగ్ ఉంటే మార్చేపించండి. $72,59,00,000 బదులు మొత్తం 650 కోట్లు తాగుతుంది అది. మొత్తం అందరికి నీళ్ళు వస్తాయి, మీ 10 గ్రామ పంచాయతీ బ్రహ్మాండ కలకలాడిపోతుంది. అది ఒకటి. ఇంకేమని చెప్పినట్టే, నాగర్ సారు సార్ ఇప్పుడు నర్సింగ్ కాలేజ్ ఉంటే పిల్లలు చాలా మంది ఇక్కడ తండాలలో అమ్మాయిలు చదువుకున్నారు, పదవసారి చదువుకున్నారు, వాళ్ళందరికీ నర్సింగ్ కోర్స్ ఇప్పిస్తే హైదరాబాద్ ఆసుపత్రి పనిచేస్తారు, ఉపాధి కల్పిస్తాం మనం. అంటే ఎమ్మటే అది కూడా ఆయన చాలా పాజిటివ్ ఇస్తాం. కమలా నెహ్రూ హాస్పిటల్ కు అనుబంధంగా నర్సింగ్ కాలేజ్ కూడా వస్తుంది సార్. అట్నే సార్, మాకు అప్పుడు గతంలో మాకు నాగార్జున సాగర్ 30 గ్రామాలకు పట్టాలు ఇవ్వలేదు సార్. అప్పుడు మాకు అవునవును అంటే అప్పుడు 1,200 ఎకరాలు కేటాయిస్తే 200 ఎకరాలకే పట్టాలు అయినాయి సార్. అవునవునవును. ఆ విషయం కూడా మొన్న ఏమైంది, ఆ పూజ అయిపోగానే మన సుఖదేవి గారి పూజ చేసాం కదా. అవునవును సార్. కలెక్టర్ గారిని పిలిపించి మొత్తం 3,000 ఎకరాలకు మొత్తం శాంక్షన్ అవుతుంది సార్. 3,000 ఎకరాలకు మొత్తం చీఫ్ సెక్రటరీతో కూడా నామందల ఫోన్ చేస్తుంటారు సీఎం గారు. అదే కలెక్టర్ గారు కూడా చెప్పారు మొన్న. కలెక్టర్ గారు చెప్పాడు, మామూలుగా డిస్కస్ అయింది ఆ ఇంటర్నే సుఖేందర్ గారు భోజనం అయిపోవాలని ఊసనం సార్. మొత్తం 3,000 చిల్లర. మళ్ళీ ఇప్పుడు నాగర్ సార్ హిల్ క్లాన్ పైన కూడా కొంతమంది రైతులు ఉన్నట్టు కదా. అవును ఉన్నారు సార్. 200 ఎకరాలు ఉన్నట్టు కదా. అవును అవును ఉన్నారు సార్, అందరికి ఉన్నారు సార్. అది కూడా చెప్తున్నా, అది కూడా నేను ఆల్రెడీ కలెక్టర్ చెప్పిన, అది కూడా చెప్పాలి. నాగార్జున పేట మీ చుట్టుపక్కల ఏరియా మొత్తం టోటల్ గా
ఎలక్షన్ కాగానే మొత్తం పట్టాలు వస్తాయి. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎన్నో ఉన్నాయి సమస్యలు, ఆర్కే అన్ని చెప్తాను నేను. నేను నా సంగతి మీకు తెలుసా, నిజాయిత్వరని ఒక్క పైసా తింటూ అని కాదు పెడుతూనే తెలుసా మీకు? తెలుసు సార్, అప్పుడు గతం నుంచి కూడా తెలుసు సార్. అప్పుడు మేము 12 సంవత్సరాల క్రితం జగన్ రెడ్డి గారు ఎట్లా పోరాటం చేసాం నేను, తెలుసు. తర్వాత సర్వీస్ చేసిన 6 సంవత్సరాలు ఓడిపోయిన 6 సంవత్సరాలు సర్వీస్ చేసిన గుళ్ళు, గోపురాలు, స్కూల్ ఫీజులు, స్కూల్ కట్టించిన మా ఊళ్ళో వాటర్ ప్లాంట్లు, తండ తండకు బోరు ఎన్నో చేసిన ఉండొచ్చు. ఇంకా ఉధృతంగా చేద్దాము. గవర్నమెంట్ మళ్ళీ నిధులు ఇస్తుంది మనకు, సీఎం గారు నాకు చాలా క్లోజ్. కొన్ని నిధులు మంచిగా తీసుకొచ్చి మంచిగా డెవలప్ చేసి అసలు రోల్ మోడల్ చేయాలని నా సంకల్పం. మన నియోజకవర్గం ప్రత్యేకత రావాలండి. అది ఒక 3 సంవత్సరాలు కష్టపడి కంపెనీ రూపురేఖలు మార్చి మంచి నిధులు తీసుకొచ్చి ఒక ప్రత్యేకత మనం 119 నియోజకవర్గాల నెంబర్ వన్ చేయాలని నా సంకల్పం. అది మీరందరూ ఆప్యాయతగా అభిమాన రైట్ కదా. దీనిపై మిగతా సమాచారాన్ని అందించండి మా ప్రతినిధి రాము లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాము చెప్పండి, చిన్నపరెడ్డి నాగార్జున సాగర్ అభ్యర్థి తనే అని ప్రకటించినట్లుగా భావించాలా? అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ రానున్నది. ఈ నేపథ్యంలో అక్కడ బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని చెప్పేసి కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా జానారెడ్డి బరిలో ఉన్న నేపథ్యంలో ఆయన తీటైన అభ్యర్థిని నిలిపినట్లయితే అక్కడ పార్టీ విజయావకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఇంటర్నల్ గా కూడా సర్వే చేసుకుంటుంది. అక్కడ పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలతో పాటు ఇంటెలిజెన్స్ నుంచి కూడా సర్వే రిపోర్ట్ తెప్పించుకుంటూ సర్వేల మీద సర్వేలు చేయించుకుంటూ ఏ అభ్యర్థి అయితే బాగుంటుందని చెప్పేసి కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా తీవ్రంగా కసరత్తు కూడా చేస్తుంది. అయితే ఇప్పటికే కొంతమంది 4-5 అభ్యర్థులు కూడా ఏదైతే టికెట్ కోసం ఆశిస్తున్నారు వారందరూ కూడా తామే అభ్యర్థిని అంటూ కూడా ఇటు ఇంటర్నల్ గా కూడా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే సీఎం సభ సమయంలో తేరా చిన్న ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తేరా చిన్నపరెడ్డి మాత్రం సీఎం సభ జరుగుతున్న సమయంలో ఆయనతో పాటు హెలికాప్టర్ లో రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలతో పాటు కింది స్థాయి గ్యాడర్ మొత్తం కూడా ఏదైతే తేరా చిన్నపరెడ్డినే నెక్స్ట్ అభ్యర్థిగా ఉంటారు కాబట్టే సీఎం తో పాటు వచ్చాడని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే జరిగింది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ కూడా చిన్నపరెడ్డికి సంబంధించినటువంటి ఒక ఆడియో టేప్ ప్రస్తుతానికి మాత్రం అక్కడ కలకలాన్ని రేపుతుందని చెప్పొచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ రానున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి ఆడియో టేప్ల వ్యవహారం ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని కొద్దిగా కలవరపాటు గురి చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే అభ్యర్థి వేటకు సంబంధించి ఇప్పటికే తీవ్ర కసరత్తులు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి తానే అభ్యర్థిని అని చెప్పేసి ఇండైరెక్ట్ గా సంకేతాలు ఇస్తున్నట్టు కూడా పలువురు సర్పంచ్లకు కూడా ఆయన తేరా చిన్నపరెడ్డి ఫోన్ చేసి తాను నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నానని చెప్పేసి నెల్లికల్లు ప్రాజెక్టుకు సంబంధించి సైతం సీఎం కేసీఆర్ తో మాట్లాడి దాదాపు 30,000 ఎకరాలకు సంబంధించినటువంటి పనులను కూడా రీడిజైన్ చేయించాలని చెప్పేసి కూడా చెప్పడం కనిపించింది. అదేవిధంగా జానారెడ్డితో గత 12 సంవత్సరాలు కూడా తాను పోరాటం చేస్తున్నానని చెప్పేసి ఆయన వ్యక్తిగతంగా ఎన్నో కేసుల్లో తనను ఇరికించినట్టు కూడా చెప్పుకొచ్చారు. అదేవిధంగా తాను సైతం జానారెడ్డి మీద కేసులు వేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దానికి సంబంధించి కోర్టు కూడా త్వరలో దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది. అభ్యర్థి ఎవరైనా మద్దతు ప్రకటించాలి అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంటర్నల్ గా కొంత ఏదైతే ఆడియో ఎక్కడ వీళ్ళు రికార్డ్ చేస్తారని చెప్పేసి కూడా అలా కొంత భయాందోళన నెలకొని ఆయన కొంత ఒక పద్ధతి ప్రకారం మాట్లాడినట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు ఒకసారి ఈ సర్పంచ్ సంబంధించినటువంటి ఆడియో టేప్ లీక్ కావడం, మరి కొంతమంది ఇప్పటికే సర్పంచ్లతో కూడా ఆయన డైరెక్ట్ గా టచ్ లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడినట్టు త్వరలో తనకు ఇండైరెక్ట్ గా టికెట్ వస్తుంది. అట్లా ఎలాగో సీఎం తో సహా నేను హెలికాప్టర్ లో వచ్చాను కాబట్టి అభ్యర్థి ఎవరు అనేది కూడా మీకు అర్థమై ఉంటుందని చెప్పేసి కూడా ఆయన ఇంటర్నల్ గా ఇండికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ మాత్రం కొద్దిగా ఇంటర్నల్ గా కూడా ప్రచారం మాత్రం టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ప్రచారం తీవ్ర స్థాయిలో జరుగుతుందని చెప్పొచ్చు. మరోవైపు చూసుకుంటున్నట్లయితే ఏదైతే సంబంధించినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆశావాహులు బరిలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఆడియో టేప్ లో కలకలం మాత్రం వారి కలవరానికి గురించి అభ్యర్థి సూర్యప్రకాష్ చెప్పండి, టీఆర్ఎస్ పార్టీ దుబ్బాక గ్రేటర్ ఫలితాల తర్వాత చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది, బిట్టు బిట్టు పరిశీలిస్తుంది. అయితే ఈ తప్పు అంటే మరోసారి ఎటువంటి తప్పు జరగరాదని పార్టీ భావిస్తుంది. ఇలాంటి తరుణంలో పార్టీ నేతల అభిప్రాయాలా లేక బలమైన అభ్యర్థ ఏ అంశాన్ని ఇప్పుడు పార్టీ పరిగణలోకి తీసుకుంటుంది?
అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికి ఇక్కడ ఎవరి పేరును ప్రకటించినప్పటికీ కూడా తానే అభ్యర్థిని అంటూ కూడా ఇండైరెక్ట్ గా ఇండికేషన్స్ ఇవ్వడం మాత్రం కొంత అక్కడ టీఆర్ఎస్ పార్టీని కలవరానికి గురి చేస్తుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ సైతం దీని మీద ఇప్పటికే నేతలకు కూడా గతంలో మీటింగ్ లో కూడా క్లాస్ పీకిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఎవరు కూడా గీత దాటొద్దు, గీత దాటితే మాత్రం వేటు తప్పదన్న రీతిలో కూడా ఆయన తీవ్రంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినప్పటికీ కూడా వారు ఈ విధంగా వ్యవహరించడం ఏంటని చెప్పేసి కూడా మొత్తం చర్చ మాత్రం సాగుతుంది. మరికొన్ని రోజుల్లో ఏదైతే నోటిఫికేషన్ వస్తుందనగా ఇటువంటి లీకుల వ్యవహారం మాత్రం ఆ పార్టీని కలవరానికి గురి చేస్తుంది. ఇప్పటికైనా కొంత జాగ్రత్తతో ఉండకపోతే మాత్రం తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అదే విధంగా ఏదైతే అభ్యర్థిని ఎవరు కూడా ప్రకటించలేదు కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా అందరు కలిసికట్టుగా పనిచేస్తేనే విజయ అవకాశాలు ఉంటాయి. లేని పక్షంలో అక్కడ బలమైన అభ్యర్థి జానారెడ్డి ఉన్న నేపథ్యంలో పార్టీ మరోసారి దుబ్బాక తరహాలో కూడా ఓటమి తప్పదని చెప్పేసి కూడా సంకేతాలు ఇండికేషన్స్ ఉన్న నేపథ్యంలో ఆచితూచి కూడా ఇక్కడికి సూర్యప్రకాష్ లైవ్ లో ఉన్నారు. సూర్యప్రకాష్ చెప్పండి, ఇప్పుడు నియోజకవర్గంలో చిన్నపరెడ్డిని బరిలోకి దించడం పార్టీకి అడ్వాంటేజ్ పొజిషన్ ఏనా లేక ఇబ్బందికరమా? స్థానికంగా ఎలాంటి పరిస్థితి ఉందనుకోవచ్చు? సుధా, ఎందుకంటే నాగార్జున సాగర్ సిట్టింగ్ స్థానం టీఆర్ఎస్ పార్టీకి గెలుచుకోవడం అనేది ఖచ్చితంగా గెలిచి తీరాల్సినటువంటి పరిస్థితి టీఆర్ఎస్ పార్టీకి ఉన్నట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దుబ్బాక బై ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత ఆ తర్వాత జరిగినటువంటి జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా సరైనటువంటి సీట్లు రాకపోవడం అనేది టీఆర్ఎస్ పార్టీకి కొంత మైనస్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు జరగబోయేటటువంటి నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్లో ఖచ్చితంగా సిట్టింగ్ స్థానాన్ని గెలిచి తీరాల్సినటువంటి పరిస్థితి టీఆర్ఎస్కి నెలకొంది. ఈ నేపథ్యంలో అభ్యర్థి బలమైనటువంటి అభ్యర్థిని నిల్చోబెట్టాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యం పలువురు పేర్లు కూడా ప్రస్తావనకు తీసుకొచ్చారు, పరిశీలన తీసుకున్నారు. అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు ప్రధానంగా తీసుకొచ్చారు. ఆ తర్వాత గుత్తా పెట్టినటువంటి కండిషన్స్ మేరకు అతని పేరు కాకుండా తీరా చిన్నపరెడ్డి పేరును పరిశీలనకు తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఆ నోముల నరసింహయ్య కుటుంబం నుంచి నోముల నరసింహయ్య కుమారుడు భగత్ పేరు కూడా ప్రధానంగా వినిపించినప్పుడు కూడా దుబ్బాక బై ఎలక్షన్స్లో ఎదురైనటువంటి చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఫ్యామిలీ మెంబర్ కాకుండా బలమైనటువంటి వ్యక్తిని ఇవ్వాలి, బలమైనటువంటి వ్యక్తికే ఇవ్వాలి టికెట్ అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగా తేరా చిన్నపరెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చినట్టు చెప్పవచ్చు. అయితే తేరా చిన్నపరెడ్డి ఒకవేళ అంటే బీజేపీ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంది బలమైనటువంటి వ్యక్తి కోసం అని చెప్పేసి బీజేపీ కూడా మరోపక్క ప్రయత్నాలు చేస్తూ ఉంది. అదేవిధంగా సంగినేని వెంకటేశ్వరరావుతో ఈ తేరా చిన్నపరెడ్డితో చర్చలు కూడా జరిపించినటువంటి పరిస్థితి ఉంది. అంటే తేరా చిన్నపరెడ్డిని బీజేపీలకు తీసుకొని బీజేపీ నుంచి క్యాండిడేట్గా డిక్లేర్ చేయాలని చెప్పేసి బీజేపీ కూడా ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే తేరా చిన్నపరెడ్డిని ఆ పార్టీ మారకుండా అదేవిధంగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం కోసం అని చెప్పేసి ఫిబ్రవరి 10వ తేదీన నాగార్జున సాగర్ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ తన హెలికాప్టర్లో తనతో పాటు తేరా చిన్నపరెడ్డి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ ప్రాబుల్స్ అంటే ప్రతిపాదనలో ఉన్నటువంటి అనేక మంది పేర్లు ప్రతిపాదనలో ఉన్నప్పుడు కూడా తేరా చిన్నపరెడ్డిని మాత్రమే హెలికాప్టర్లో తీసుకెళ్ళడం అనేది కొంత ప్రచారానికి అంటే అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి అని చెప్పేసి జరుగుతున్నటువంటి ప్రచారానికి బలం చేకూరినట్టుగా చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా సర్క్యులేట్ అవుతున్నటువంటి ఆడియో చూసినట్టయితే తేరా చిన్నపరెడ్డి ఒక సర్పంచ్కి రామకృష్ణ అనే సర్పంచ్కి ఫోన్ చేసి గతంలో అంటే సీఎం కేసీఆర్ తనతో పాటు హెలికాప్టర్లో వచ్చినటువంటి సమయంలో ఇది వెళ్ళి స్పెషల్ డ్రైవ్ చూసినే ఉండండి సివిఆర్ న్యూస్ ఫర్ యూ.